ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళితే హైదరాబాద్ నగర ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు నగరంలో లాక్డౌన్ అమలు తీరును సీపీ పరిశీలించారు ఇందులో భాగంగా దిల్షుక్ నగర్ చెక్పోస్ట్ ను పరిశీలించారు లాక్డౌన్ సమయంలో మినహాయింపులు పొందిన వారికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు అత్యవసరమైన వారికి ఈ పాస్లు అందిస్తున్నామని ఆయన వివరించారు जॉइंट सीपी ईस्ट जोन रमेश रेड्डी गारु तर्वाता ट्राफिक ऑफिसर्स एंड लोकल लॉ एंड ऑर्डर ऑफिसर्स पिलर नंबर A1541 मलकपेट एलवी नगर मेन रोड लो मॉर्निंग 10 o'clock नुंची 11 o'clock इकड़ा एनफोर्समेंट एट्ला जरुगुतुंदी नेनु चूसामु इदी ओका चाला इंपॉर्टेंट रोड हैदराबाद सिटी की ओका फीडिंग रोड उंदी इदी एलवी नगर साइड तरफ नुंची राजकोंडा तरफ नुंची लॉट ऑफ परमिटेड व्हीकल्स एम्बुलेंस एंड अदर एसेंशियल आइटम्स की सप्लाई इदे रोड तरफ नुंची रोड नुंची जरुगुतुंदी ऑलमोस्ट 6 out of 8 व्हीकल्स की परमिटेड पास उंदी इप्पटिवरकु अबाउट 60 पैना व्हीकल्स की सीजर कूडा जरिगिंदी ई सीजर व्हीकल लो कोंतमंदी पासेस की मिसयूज चेस्तुनारू कोंतमंदी ओक फेक एक्सक्यूज मेडिकल की रीजन चेप्तुनारू कोंतमंदी पाता प्रिस्क्रिप्शन्स कूडा जेबुलो पेट्टुनारू ई टाइप ऑफ पब्लिक की नेनु मल्ली मल्ली रिक्वेस्ट चेस्तुनामु वरंगल एमजीएम सेंटर लो माजी प्रधानी राजीव गांधी वर्धंती संदर्भंगा जिला कांग्रेस कमिटी आध्वर्यंलो राजीव विग्रहानिकि पूलमालनु वेसि अर्पिंचारु करोना बाधितुलकु मास्कुलु शानिटैजर्लतो पाटु पंडलु पंपिणी चेसि अन्नदानं एर्पाटु चेशारु महम्मद अय्यूब करोना समयंलो प्रजलकु अंदुबाटुलो उंडि सेव चेयालनि नायनि राजेंद्र रेड्डि कार्यकर्तलकु पिलुपुनिच्चारु ई कार्यक्रमंलो कार्पोरेटर पोतुल श्रीमान बट्टि श्रीनु ईवी श्रीनु विप्लव महेंदर राजु मीसाल प्रकाश कोत्तपल्लि श्रीनु तैतरलु पाल्गोन्नारु निजा మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగిన రోజు ఏది ఏదేమైనా ఆ కుటుంబం గాంధీ కుటుంబం దేశానికి చేసినటువంటి త్యాగాలు మర్చిపోలేని వారు ప్రధానమంత్రిగా ఏవైతే సేవా కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి వారి కుటుంబం మొత్తం కూడా దేశానికి చేసిన సేవని మనం భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది మరి వారి త్యాగాలు ఏవైతే చేసిరో ఇయాల వాటి ప్రతిఫలాలే మనం అనుభవిస్తున్నాయి అనేది మర్చిపోకూడదు ఇయాల రేపు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారంటే అది రాజీవ్ గాంధీ గారు చేసిన ఇది అనేది మనం మర్చిపోకూడదు ఇయాల బ్యాంకుల జాతీయత అంటే తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ గారు చేసిన అనేది మర్చిపోకుండా ఉండేవారు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో కరోనా కేసులు అదుపు చేసేందుకు ఉపసభాపతి కోన రఘుపతి ఆదేశాలతో టీ స్టాల్స్ బార్బర్ షాపులను ఈ నెలాఖరు వరకు తెరవకూడదని డీఎస్పీ ఏ శ్రీనివాసరావు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ హోటల్ వాళ్లు మధ్యాహ్నం 12 గంటల వరకు పార్సల్స్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ప్రజలు వ్యాపారాల నిబంధనలు పాటిస్తూ కరోనాను నియంత్రించడంలో సహకరించాలని డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు బార్బర్ షాపులు వీటి వల్ల ఏంటంటే క్లోజ్ ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండటం ఎక్కువ గ్యాదరింగ్ అవడం వలన ఈ యొక్క వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న దాని దృష్ట్యా రేపటి నుంచి నెలాఖరు వరకు
వీటిని కర్ఫ్యూ టైంలో కూడా క్లోజ్ చేసి ఈ వైరస్ మన కరోనా స్ప్రెడ్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా, ఈ సంబంధిత వ్యాపారస్తులు కూడా అర్థం చేసుకొని ఒక 10 రోజులు ఉంటే అది స్ప్రెడ్ కాకుండా చూస్తాం. మిగతా సమయంలో కూడా కరోనా టైంలో కర్ఫ్యూ లేని టైంలో కూడా అందరూ ప్రజలు ఎవరికాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈ కరోనా స్ప్రెడ్ కాకుండా ఎవరైతే ప్రభుత్వ సూచనలు ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ వైరస్ని మనం స్ప్రెడ్ కాకుండా దానికి బలి కాకుండా అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్లు వచ్చినాయి, అందరూ వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాపట్ల ప్రజలు అర్థం చేసుకొని పోలీసు వారి విజ్ఞప్తి ప్రభుత్వం తరఫున కూడా చేస్తున్నాం. ఈ హోటల్సు రెస్టారెంట్లు ఏదైతే పార్సిల్ సర్వీస్ చేసుకోవచ్చు, మిగతా బార్బర్ షాప్లు కూడా క్లోజ్గా చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 రోజులు సంబంధిత వ్యాపారస్తులు అర్థం చేసుకొని ఈ 30 వరకు మూసేయాల్సిందిగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కరోనా నిబంధనలు పాటించకుండా ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తున్న యాజమానికి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి 7,000 రూపాయలు జరిమానా విధించారు. పాలవంచ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ ఏరియాలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి తన సిబ్బందితో కలిసి ఈ రోజు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒక పెళ్లి విందు భోజనానికి ప్లాస్టిక్ పేపర్, ప్లాస్టిక్ గ్లాసులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న యాజమానికి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి జరిమానా విధించారు. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఈ గ్లాసులేగా, లైసెన్స్ ఇచ్చింది కొత్తగూడెంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు డీఎస్పీ వెంకటేశ్వరరావు. కూరగాయల మార్కెట్లో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు ఆయన. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ప్రతిరోజు 50% మాత్రమే కూరగాయల దుకాణాలను తెరిచి వినియోగదారులు తగినంత దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెంలో మొత్తం 8 చెక్పోస్టులు ఏర్పాటు చేసి లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ లాక్డౌన్ 2030 వరకు పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే. సో నిన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆంక్షల మేరకు, అదేవిధంగా మా ఎస్పీ గారి అభివృద్ధి కొత్తగూడెం ఎస్పీ గారి ఆంక్షల మేరకు ఈరోజు పలు చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేయడానికి కొత్తగూడెం సబ్డివిజన్లో సుమారు 8 చెక్పోస్టు మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టౌన్ పరిసర ప్రాంతాల్లోనే 5 చెక్పోస్టులు ఉన్నాయి. ఈ 5 చెక్పోస్టులు కూడా ప్రతి ఒక్క వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైనా అనవసరంగా వస్తే వాళ్ళ వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. సరైన కారణం లేని వారికి ఎవరికైనా కూడా కేవలం అఫీషియల్ డ్యూటీలో వెళ్ళేవారు మరియు మెడికల్ ఎమర్జెన్సీలో వెళ్ళేవారికి మాత్రమే పర్మిషన్ చేస్తున్నాం, వాళ్ళని మాత్రమే పంపించడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరుగుతుంది. సో అందుకని మేము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, 6 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే మీకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. మీ అవసరాల నిమిత్తం ఏదైనా బయటికి రావాలనుకుంటే దయచేసి అదే సమయంలో బయటికి రావాలి. అంతేకాకుండా మీకు ఒకవేళ సరుకులు కావాల్సి వస్తే ఒక వారం రోజులకు సరిపడే విధంగా, లేకపోతే లాక్డౌన్ అయిపోయే వరకు సరిపడే విధంగా ఒకేసారి తెచ్చుకొని కనుక ఇంట్లో నిల్వ ఉంచుకుంటే మీకు మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. మీరు ఒకసారి మార్కెట్కి కానీ లేకుంటే ఏదైనా విషయంలో బయటకు వస్తున్నారంటే మీరు కోవిడ్. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మేకల వెంకటేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీ ఎస్సీ ఇతర ఉపకులాలకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించుకోవడానికి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టించుకొని బీసీలను అర్థం పెట్టుకుని వాటి ద్వారా మీరేదో మీరు మిగిలించుకుంటున్నారు తప్ప, మీరు భోంచేస్తా ఉన్నారు, మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలే. బీసీలకు న్యాయం జరగాలంటే నిజంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరంతా కూడా
ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గెలవిప్పి మీ మీ ప్రాంతాల్లో ఉన్న బీసీ కులాలకు న్యాయం జరగాలని చెప్పి అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి గారి ముందర మాట్లాడిన తప్ప న్యాయం జరిగే అవకాశాలు లేవు. మీరు నిజంగా మీరు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడితే మమ్మల్ని ఏం చేస్తారు అని. నిజంగా ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. మీరంతా ఒకటై బీసీల గురించి మాట్లాడితే కనీసం బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులను కానీ మాట్లాడడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు. రేషన్ బియ్యాన్ని జిల్లా మార్కెట్ కు తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ లో వీరిని అప్పగించారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని. రాత్రి వెలిగండ్ల మండలం మొగలూరులో రెండు బొలోరా వాహనాలతోటి రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే అక్రమంగా దాడి చేసి పట్టుకోవడం జరిగింది. రాత్రి 12:30 టైంలో 2:30 వెలిగండ్ల పోలీసు వారికి అప్పచెప్పాం. ఈరోజు మొత్తం అవన్నీ విజిలెన్స్ అధికారులు వచ్చి తనిఖీ చేసి రాసుకొని మొత్తం గోడౌన్కు అప్పచెప్తున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఎఫ్సీ రైసు మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళినా 6A కేసులతోటి అసలు మొత్తాన్ని కూడా మాఫీ చేసే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఎఫ్సీ రైసు బ్లాక్ మార్కెట్కి తరలించే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో చాలాసార్లు టర్బోలు పట్టించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై మొత్తం ఆ కేసును నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు దక్కాల్సి ఉన్న పిఎం బ్లాక్ మార్కెట్కి తరలిచ్చేట వాళ్ళ మీద ఆ రకమైన కఠోర చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇక రాబోయే కాలంలో కూడా పేదలకు ఆ బియ్యం అందే పరిస్థితి ఉండదు. రెండవది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి రైస్ పంపిణీ చేస్తున్నారు. ఎవరైతే టెక్నికల్గా ఆడ ఉన్నటువంటి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ రైస్ను కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. డీలర్లు వాళ్ళు కుమ్మక్కై ఆ రకంగా బ్లాక్ మార్కెట్కి తరలించేటువంటి ప్రయత్నం కనిగిరి ప్రాంతంలో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రైతులకు ఉచితంగా మాస్కులు పంచారు అధ్యక్షుడు కిషోర్ నాయక్. ఈ కార్యక్రమంలో కమిషనర్లు పట్టణాధ్యక్షుడు షబీర్ పాషా, నిమ్మల రమేష్, మాజీ వైఎస్ఎంపీ తోటా సత్యం, సలీం ఖాన్, మడిగల అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఖానాపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భారతదేశాన్ని ఒక పైలట్ లాగా విమానాన్ని ఎలాగైతే నడిపారో అలాగా ఉన్నత స్థితిలో ఐటీ రంగంలో ఆనాడే ఊహించి అభివృద్ధి ప్రదంలో నడిపించినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి బాటలో ఉన్నత చదువులు చదివిన ఒక గొప్ప నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానిగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో సంస్కరణలు చెప్పడం ద్వారానే ఈరోజు భారతదేశం అభివృద్ధి అనేది పట్టుబడిందని చెప్పేసి వారి యొక్క ఆశయాలను ముందు తీసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఘనంగా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చిరాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్తలూరి ట్రస్ట్ చైర్మన్ అత్తలూరి కుమార్తె మృదుల, నవీన్ పలు ఆరోగ్య పరికరాలు విరాళంగా అందించారు. 6 CPAP మిషన్లు, 50 పల్స్ ఆక్సిమీటర్లు, 10 ICU బెడ్లు, దాదాపు 12 లక్షల రూపాయల విలువైన పరికరాలను IMA అధ్యక్షుడు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ MV రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్తో బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు నిర్వహణకు దాతలు విరాళంగా పరికరాలు అందజేయాలని సూచించారు.
नागर कर्नूल जिला कलवकुर्ति पट्टणा की चेंदिन स्वामी विवेकानंद सेवा बृंदम आध्वर्यंलो करोना सोकिन पेद कुटुंबालकु उचित पल्स ऑक्सीमीटर्लु पंपिणी चेशारु वड्डेर बस्ती विद्यानगर गांधी नगर वीटिनि अंदजेशारु सेवा बृंदम सभ्युलु मात्लाडुतू करोना सोकिन पेद प्रजलकु पल्स ऑक्सीमीटर्लु उचित दातल सहकारंतो अंदजेस्तामनि वेल्लडिंचारु ई कार्यक्रमंलो अध्यक्षुडु शिवकुमार सभ्युलु महेश्वर चारी वेंकट साईचंद्र एएनएम वरलक्ष्मी आशा वर्कर्लु प्रशांति वरलक्ष्मी एपीएच ईवो बलराम तैतरलु पाल्गोन्नारु पल्स ऑक्सीमीटर इस्तुन्नंदुकु चाला धन्यवादालु वाळ्ळु मन एवरिकैना ऑक्सिजन एवरिकैते अंदलेदो वाळ्ळकि इदि इव्वडं अनेदि चाला करेक्ट मी चूंटि युवत इट्ला मुंदुकोच्चि अंदरिकि इव्वडं अनेदि इंका चाला बागुंदि इंका एवरैना इट्ला मीकु सहकरिंचि इंका एवरैना चेस्ते अंदर की इस्ते बागुंटुंदनि कोरुकुंटुन्नानु नमस्ते ना पेरु शिवकुमार स्वामी विवेकानंद सेवा बृंदं मैं प्रस्तुतमु करोना विजयडंक मोगिस्तुन्नटुवंटि क्रमंलो चाला मंदी कोविड बारिन पड़ि चाला मंदी ऊपिरडक चाला मंदी चनिपोतुन्नटुवंटि क्रमंलो अदे विधंगा करोना केसुलु पेरगडंतो चाला मंदी निरुपेदलु तीव्र आंदोलनकि गुरवुतुन्नटुवंटि क्रमंलो ई रोज मरि स्वामी विवेकानंद सेवा बृंदं तरपुन मरि पेदवाळ्ळकि मरि पल्स ऑक्सीमीटर्नि सेवा बृंदं तरपुन ఈరోజు కలవకుర్తి పట్టణంలో అందజేయడం జరిగింది మరి చూసుకున్నట్లయితే కరోనా వచ్చినటువంటి పేషెంట్లకి ఊపిరి అనేది మన బాడీలలో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియదు మరి అలాంటి నిర్పేదలకు ఒక పల్స్ ఆక్సిమీటర్ అందజేయడం వల్ల వారికి బాడీలో ఊపిరి లెవెల్స్ అనేది ఏ విధంగా ఉందో తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మరి వాళ్ళు హాస్పిటల్స్ని సందర్శించి వారి యొక్క కరోనా నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి సేవకులంతా తప్పన ప్రతి నిర్పేద కుటుంబానికి ఒక పల్స్ ఆక్సిమీటర్ని అందజేయడం జరిగింది కాబట్టి దాతలు కూడా ఎవరైనా ఉంటే ముందుకి వచ్చి మరి ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది సేవా బృందం తరఫున రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి నిరుపేద మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో పోలేపల్లికి చెందిన ఎండి యాకు పనిచేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు మృతుడి భార్య యాకు బి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతుని కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆయన వెంట ఎంపీడీఓ భారతి గ్రామ సర్పంచ్ యాకయ్య పంచాయతీ కార్యదర్శి నాగార్జున్ ఎంపీఓ గౌస్ ఏపీఓ బాలు నాయక్ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు సూగూరు ఆంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టారు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు అభిమానులు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ టౌన్ ప్రెసిడెంట్ సుమోసీనా వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ లింగప్ప బాబా జావీద్ రామకృష్ణ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు మరింత చేయూతనిస్తూ హాస్పిటల్స్ అనేది నేను ఇంకా మన అయ్యా ఉన్నారు పరుష్ కుమార్ గారు ఈ మధ్య కూడా చాలామంది అనాథ సేవలను సేవలు చేస్తారు మా వైపు నుంచి కూడా మీకు సభాముఖంగా ఇక్కడ చెప్తున్నాను ఎప్పుడు కావాలన్నా అలాగే కార్మికులు తరఫున మీరు అందరూ చాలా మంది మాట్లాడారు ప్రతి కూడా పల్స్ ఆక్సిమీటర్ డీజన్లో పెట్టిస్తాము అలాగే మా చైర్పర్సన్ మా వైస్ చైర్పర్సన్ మా సభ్యులు తగిన పార్టీతో సంబంధం లేకుండా అందరూ కార్మికుల గురించి ఆలోచించి ఏ రెస్పాన్సిబిలిటీ లేదనేది మనం రాజు సేవ రోజు వాళ్ళకి అందిస్తున్నాం ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల గురించి అక్కడి డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఫ్రంట్లైన్ వర్కర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పై పోరాడుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్ ఎదురైందన్నారు ఆ వ్యాధిని అరికట్టేందుకు అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకునే రీతిలో దృష్టి పెట్టాలన్నారు వ్యాక్సినేషన్ వల్ల ఫ్రంట్లైన్ వర్కర్లకు రక్షణ కలిగిందన్నారు వారంతా ప్రజాసేవ చేస్తున్నారని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు साथियों इस मुश्किल दौर में बनारस की सेवा में लगे हमारे जनप्रतिनिधियों ने और अधिकारियों ने भी हमारे सुरक्षा बलों ने भी लगातार काम किया है ऑक्सीजन की सप्लाई को बढ़ाने के लिए ऑक्सीजन प्लांट शुरू किए गए कई नए ऑक्सीजन प्लांट भी लगाए गए
बनारस समेत पूर्वांचल में नए वेंटिलेटर्स और ऑक्सीजन कॉन्सेंट्रेटर्स की भी व्यवस्था की गई। साथियों, बनारस ने जिस स्पीड से इतने कम समय में ऑक्सीजन और आईसीयू बेड्स की संख्या कई गुना बढ़ाई है। महाराष्ट्र गचिरौली जगह एनकाउंटर 13 मंदिर माओवादी हतमयारु तूर्पु విదర్భలోని అడవిలో పైడి కొట్మి మధ్య ఈ ఘటన జరిగింది. ఈ గ్రామ సమీపంలోని మావోయిస్టులు శిబిరం వేసుకున్నారన్న సమాచారంతో C60 కమాండోలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు కమాండోల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 13 మంది మావోలు హతమయ్యారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన పోలీసులు మరణాయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్ట్ సాహిత్యం, ఇతర నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్ కసన్సూర్ దళం బీడీ ఆకుల కాంట్రాక్ట్ విషయమై గ్రామస్తులతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు ఆగిన అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. 13 మంది మావోలు హతమైనట్లు గుర్తించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంతి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.